మందు సిగరెట్లు తాకండి, పోతారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఇవాళ నుండి ఈ వీడియోతో ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఐఫోన్కి సంబంధించి ఎండ్ టు ఎండ్ ఒక అప్లికేషన్ని ఎలా డెవలప్ చేయొచ్చో అనే దాన్ని ఒక కోర్స్ రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటూ ఈ కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్ లేదంటే ఐఓఎస్ యాప్ డెవలప్మెంట్ అంటే మనం ఐఫోన్ ఐప్యాడ్స్లో చూసే యాప్స్ని డెవలప్ చేయటాన్ని ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. సో వీటి కోసం మనకి కావాల్సిన సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అనేదాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం, పార్ట్ వన్. సో పార్ట్ వన్లో వచ్చేసి మనం హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. సో మొట్టమొదటిగా హార్డ్వేర్. సో ఏదైనా ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేయాలి అని అనుకుంటే మనకు ఖచ్చితంగా ఒక హార్డ్వేర్ సెటప్ అంటే మనకి ఒక ల్యాప్టాప్ కానీ లేకపోతే ఒక డెస్క్టాప్ కానీ ఇవన్నీ కూడా కావాలి. సో దానికి సంబంధించి ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్కి మనకి ఏం కావాలనేది ఈ హార్డ్వేర్ సెక్షన్లో చూద్దాం. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉండాలి. ఇది కేవలం మనకి మ్యాక్బుక్ ప్రో, మ్యాక్బుక్ ఎయిర్, ఐమాక్స్, మ్యాక్ మినీ వీటితో మాత్రమే మనకి యాప్లు ప్రొవైడ్ చేస్తుంది. సో మ్యాక్లో వచ్చేసి మనకి మ్యాక్బుక్ ప్రో, మ్యాక్బుక్ ఎయిర్, ఐమాక్ మరియు మ్యాక్ మినీ. సో వీటిని యూజ్ చేసి మనం మనకి కావాల్సిన సాఫ్ట్వేర్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే చాలామంది అడుగుతుంటారు, మనం విండోస్లో ఈ ఐఓఎస్ అప్లికేషన్స్ని మనం చేయలేమా? సో అలా కూడా చేయవచ్చు, కాకపోతే దానికోసం ఏం చేయాలంటే, సో వాళ్ళ కోసం ఏంటంటే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్లో కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే మనకి హ్యాకింతోష్ అని చెప్పేసి మ్యాక్ అనే దానికి ఒక పైరేటెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. సో అది ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల మీరు విండోస్లో కూడా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ని పొందవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటే బ్లూటూత్ కానీ లేదంటే వైఫై కానీ లేదంటే వేరే కనెక్టివిటీ కానీ సరిగ్గా పనిచేయదు. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాకపోతే వేరే ఆప్షన్ లేదు అని అనుకుంటే మీరు హ్యాకింతోష్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయడం చూసుకుని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాన్ని మీరు క్లియర్గా చూసిన తర్వాత మీ విండోస్లో ఒక పార్టీషన్ కింద చేసుకుని మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వేరొక ఆప్షన్ ఏంటంటే విఎంవేర్. సో విఎంవేర్ నుంచి మనం వేరొక ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఎట్ ది ఎండ్ ఏంటంటే మీకు హ్యాకింతోష్ అయినా సరే విఎంవేర్లో ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కూడా మీకు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేసే ఐడీస్ కేవలం మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే ఇన్స్టాల్ అవుతాయి. సో వాటి గురించి నేను సాఫ్ట్వేర్ సెక్షన్లో చెప్తాను. ఒక వెబ్సైట్ ఉంది మ్యాక్ ఇన్ క్లౌడ్ అని. సో మ్యాక్ ఇన్ క్లౌడ్ అని చెప్పేసి మీరు గూగుల్ సెర్చ్ చేసినట్లయితే ఒక వెబ్సైట్ వస్తుంది. కాకపోతే ఇది ఫ్రీ అయితే కాదు, మీరు పెయిడ్ అంటే మనీ పే చేసి మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఆన్లైన్లో తీసుకోవచ్చు. సో ఇలా తీసుకుని మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకుని మీకు కావాల్సిన ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా విండోస్ యూజర్స్ అయితే ఐదర్ హ్యాకింతోష్ లేదంటే విఎంవేర్ లేదంటే ఇలా పెయిడ్ సర్వీసెస్ని కొనుక్కోవటం వల్ల మీరు ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేదాన్ని చేయవచ్చు. హార్డ్వేర్లో వచ్చేటప్పటికి మీకు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఈ విధంగా ఏదైనా ఒక మ్యాక్ని పర్చేస్ చేసుకోవాలి, లేదంటే మీ దగ్గర కనుక విండోస్ కనుక ఉన్నట్లయితే మీరు హ్యాకింతోష్ లేదంటే విఎంవేర్ లేదంటే ఈ మ్యాక్ ఇన్ క్లౌడ్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవటం వల్ల మీరు ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్ అయితే చేయవచ్చు. అలాగే ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్కి మనకి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకి ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఒక ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్
సో ఐడి అనేది ఒకటి కావాలి, అది ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ కోడ్. సో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసే మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేయగలం. సో అంటే మనకి కోడింగ్ రాయాలి కదా, సో ఆ లాంగ్వేజ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ సి ఆర్ యాపిల్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన స్విఫ్ట్. ప్రస్తుతం అయితే స్విఫ్ట్ మరియు ఆబ్జెక్టివ్ సి రెండు కూడా ఇండస్ట్రీలో వాడుతున్నారు, కాకపోతే కొన్ని ఓల్డ్ ప్రాజెక్ట్స్ మరియు కొత్త ప్రాజెక్ట్స్ వచ్చేసి డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే పాత ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ సిలో డెవలప్ అయి ఉంటాయి, వాటిపైన మనం కొత్త మాడ్యూల్స్ స్విఫ్ట్లో రాసి ఆబ్జెక్టివ్ సి ప్రాజెక్ట్ ఇంటిగ్రేట్ చేయవచ్చు. అదేవిధంగా స్విఫ్ట్ ప్రాజెక్ట్ కొత్తగా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్లో మనం పాతగా క్రియేట్ చేసిన ఆబ్జెక్టివ్ సి ఫైల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి యాపిల్ ఎక్స్కోడ్ ద్వారా ఆబ్జెక్టివ్ సి మరియు స్విఫ్ట్ రెండు లాంగ్వేజెస్కి కూడా ఎట్ ఏ టైం సపోర్ట్ ఉండేలాగా ఎక్స్కోడ్ ఐడిని అయితే డిజైన్ చేసింది. సో దీనివల్ల మనకి ఏ విధమైన ప్రాబ్లం అయితే లేదు, ఆబ్జెక్టివ్ సి అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే స్విఫ్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ స్విఫ్ట్కి ఆబ్జెక్టివ్ సి కన్నా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల కొత్తగా చేసే డెవలప్మెంట్ అన్నీ కూడా మనకి స్విఫ్ట్లోనే స్టార్ట్ చేస్తున్నారు. మనకి స్విఫ్ట్లో చాలా వెర్షన్స్ ఉన్నాయి, సో మనకి లేటెస్ట్ వచ్చేసి వెర్షన్ మనకి ఎలా చెక్ చేయాలి, ఇప్పుడు కరెంట్ వెర్షన్ ఎంత ఉంది, సో ఏ ఎక్స్ కోడ్ మనం యూజ్ చేయాలనే దాన్ని నేను డైరెక్ట్గా చూపిస్తాను. మనం ఈ సిరీస్లో వచ్చేసి మనం అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది స్విఫ్ట్లో చేద్దాము. మనకి ఎక్స్ కోడ్ మరియు ఏ వెర్షన్ స్విఫ్ట్ అనేది మనం యూజ్ చేయాలనే దాని గురించి నేను తర్వాత చెప్తాను. సో వీటితో పాటు మనకి ఇంకేం కావాలనే దాన్ని ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఐడిఈ వచ్చేసి ఎక్స్ కోడ్, మనం కోడింగ్ రాసే లాంగ్వేజ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ సి అయినా స్విఫ్ట్ అయినా సరే మనం యూజ్ చేయవచ్చు. వీటితో పాటు మనం చేసిన అప్లికేషన్ని టెస్ట్ చేయాలంటే మనకి ఒక విధమైన డివైస్ లేదంటే సిమ్యులేటర్ ఉండాలి. సో దానికోసం ఏంటంటే సిమ్యులేటర్. సో సిమ్యులేటర్ ఏంటంటే మనకి ఎక్స్ కోడ్ ఇన్స్టాల్ చేస్తాం కదా, సో ఎక్స్ కోడ్ ఇన్స్టాల్ చేయడంతో పాటే మనకి కావాల్సిన ఆబ్జెక్టివ్ సి మరియు స్విఫ్ట్ ప్యాకేజ్ అనేది కూడా ఇన్బిల్ట్ మనకి ఇన్స్టాల్ అవుతుంది. వాటితో పాటు లేటెస్ట్ వెర్షన్స్ సిమ్యులేటర్స్ కూడా, ఆ ఎక్స్ కోడ్ సపోర్టెడ్ ఏమైతే సిమ్యులేటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆ ఎక్స్ కోడ్ ఇన్స్టాల్ చేయడం వల్ల అవి సిమ్యులేటర్స్ అనేది ఇన్స్టాల్ అవుతాయి. మీకు కనుక వేరే సిమ్యులేటర్ లేదా వేరే డివైజెస్ కనుక సపోర్ట్ కావాలని అనుకుంటే కూడా మనం ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి మనం వాటిని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల కూడా ఆ డివైజెస్ లేదా ఆ సిమ్యులేటర్స్ సపోర్ట్ అనేది మనం తీసుకోవచ్చు. టెస్టింగ్ వచ్చేసి మనకి రెండు విధాలుగా చేయవచ్చు. ఒకటి ఏంటంటే సిమ్యులేటరు లేదంటే డివైస్, అంటే ఐఫోన్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఐడి ఎక్స్ కోడ్ ఇన్స్టాల్ చేసుకుని వాటితో వచ్చే ప్యాకేజెస్ ద్వారా మనం అప్లికేషన్ అనేదాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు రియల్ డివైజ్లో టెస్ట్ చేయాలని అనుకుంటే మీకు యాపిల్ ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి డెవలపర్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి $99. సో $99 పే చేయటం వల్ల మనకి ఒక అకౌంట్ ఇస్తారు. సో ఈ అకౌంట్ ద్వారా మనకి ఈ ప్రొవిజనింగ్ ప్రొఫైల్స్ లేదంటే సర్టిఫికెట్స్ అనేది క్రియేట్ చేసుకోవటం వల్ల మనకి డివైస్లో అప్లికేషన్ని రన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. సో వీటి గురించి నేను తర్వాత సెక్షన్లో చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఈ $99 ప్రోగ్రామ్ అయితే మీకు అవసరం లేదు, అప్లికేషన్ని కూడా డైరెక్ట్గా డివైస్లో రన్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది, వాటి గురించి నేను తర్వాత సెషన్స్లో చెప్తాను. ప్రస్తుతం మనకి సాఫ్ట్వేర్లో వచ్చేటప్పటికి ఐడి ఎక్స్ కోడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చి ఆబ్జెక్టివ్ సి మరియు స్విఫ్ట్, టెస్టింగ్ వచ్చేసి మనకి సిమ్యులేటర్ లేదంటే డివైస్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఎక్స్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం మీరు యాప్ స్టోర్కి వెళ్ళాలి, పైన టాప్ రైట్లో సర్చ్ బార్ ఉంటుంది లేదంటే కమాండ్ స్పేస్ మీరు టైప్ చేసేటప్పటికి ఇలాగ ఒక స్పాట్ లైట్ సెర్చ్ అని వస్తుంది, దాంట్లో మీరు యాప్ స్టోర్ అని సెర్చ్ చేయండి. సో ఈ విధంగా మీకు మొబైల్ ప్లేస్టోర్ లేదంటే యాప్ స్టోర్ ఎలా అయితే వస్తుందో అదేవిధంగా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్కి కూడా ఒక యాప్ స్టోర్ ఉంటుంది. ఇక్కడ మీరు సర్చ్లో ఎక్స్ కోడ్ అని టైప్ చేసి
రిజల్ట్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ ఎక్స్కోడ్ డెవలపర్ టూల్స్లో ఫస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఓపెన్ అని ఎందుకు కనిపిస్తుంది అంటే నేను ఆల్రెడీ ఈ ఎక్స్కోడ్ అనే దాన్ని ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అయితే వస్తుంది. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇనిషియల్గా ఈ విధంగా గెట్ అని ఉంటుంది. సో మీరు గెట్ క్లిక్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఆ ఎక్స్కోడ్ని ఓపెన్ చేసి డెవలప్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేయటమే. సో నేను ఆల్రెడీ ఎక్స్కోడ్ అనే దాన్ని ఇన్స్టాల్ చేశాను. సో దాన్ని ఓపెన్ చేసి మీకు ఏ వెర్షన్ ఎక్స్కోడ్ అయితే ఉంది అనే దాన్ని చూపిస్తాను. సో ఎక్స్కోడ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వేరే అదర్ కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో అదే సిస్టమ్ మీకు ఒక అలర్ట్ కింద ఇస్తుంది, అప్పుడు ఆ కాంపోనెంట్స్ని మీరు ఇన్స్టాల్ అని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. సో ఇలా చేయటం వల్ల దానికి వర్క్ అరౌండ్ ఏ కాంపోనెంట్స్ ఇన్స్టాల్ కావాలో అవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి. సో ఈ విధంగా ఎక్స్కోడ్ను మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళి పైన సర్చ్ బార్లో ఎక్స్కోడ్ అని టైప్ చేసి వచ్చిన సెలెక్షన్ నుంచి మీరు గెట్ అని క్లిక్ చేయడం వల్ల ఆ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్స్కోడ్ అనేది అట్ ది ఎండ్ ఏం లేదండి, ఇది మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ అంతే. మనకి ఇప్పుడు ఐఫోన్లో యాప్స్ ఎలా ఉంటాయో మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా యాప్స్ ఉంటాయి కదా, అలాంటి ఒక యాప్ే ఈ ఎక్స్కోడ్. ఇలాంటి యాప్లో మనం ఐఓఎస్ అప్లికేషన్లు లేదంటే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన అప్లికేషన్స్ అంటే సేమ్ ఎక్స్కోడ్ లాంటి అప్లికేషన్స్ని కూడా మనం కోడ్ చేయవచ్చు. ఎక్స్కోడ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే వెర్షన్ వచ్చేసి మీకు 10.2.1. సో ఈ వెర్షన్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్స్కోడ్ని డీటెయిల్ వ్యూ క్లిక్ చేసిన వెంటనే అక్కడ మనకి డీటెయిల్గా కనిపిస్తుంది. చూస్తే మనకి ఎక్స్కోడ్ 10.2 ఇంక్లూడ్స్ స్విఫ్ట్ 5 అండ్ ఎస్డికేస్ ఫర్ ఐఓఎస్ 12.2, టీవీ ఓఎస్ 12.2, వాచ్ ఓఎస్ 5.2 మరియు మ్యాక్ ఓఎస్ మొజావే 10.4.14.4. సో వీటికి సంబంధించిన అంటే ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ఓఎస్ ఏవైతే ఓఎస్ ఇక్కడ మనకి ఇచ్చారో ఈ ఐఓఎస్ సంబంధించి టీవీ ఓఎస్ లేదంటే వాచ్ ఓఎస్ లేదంటే మ్యాక్ ఓఎస్ వీటికి సంబంధించి కంపాటబుల్ అయితే ఉంటుంది. సో లాంగ్వేజెస్ వచ్చి మనకి స్విఫ్ట్ 5 అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ స్విఫ్ట్లో చాలా వెర్షన్స్ ఉన్నాయి, ప్రతి వెర్షన్కి కూడా మనకి సింటాక్సెస్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు కరెంట్ వెర్షన్ వచ్చేసి మనకి స్విఫ్ట్ 5.1 అయితే ఇది బీటా స్టేజ్లో ఉంది. మనకి ఎక్స్కోడ్ మ్యాక్ అంటే యాపిల్ ఏం చేస్తుందంటే యాప్ స్టోర్లో కేవలం రిలీజ్ సాఫ్ట్వేర్స్ మాత్రమే ఉంచుతుంది. మనం కనుక ఏదైనా బీటా సాఫ్ట్వేర్స్ కావాలని అనుకుంటే మీకు ముందుగా చెప్పాను కదా యాపిల్ డెవలపర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, సో ఆ ప్రోగ్రామ్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ డౌన్లోడ్ సెక్షన్లో బీటా వెర్షన్స్ కూడా కనబడతాయి. సో ఆ బీటా వెర్షన్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ స్విఫ్ట్ వెర్షన్ కానీ లేటెస్ట్ ఓఎస్ అంటే ఐఓఎస్ 13 ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి ఐఓఎస్ 13కి మీరు అప్లికేషన్స్ అయితే డెవలప్ చేయవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఇది మనకి ఎక్స్కోడ్ 10.2. జనరల్గా నేను బీటా వెర్షన్స్ అయితే ప్రిఫర్ చేయను, కాకపోతే బీటా వెర్షన్ కూడా తొందరగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండటం వల్ల అందులోకి ఐఓఎస్ 13 అనేది రిలీజ్ అయింది బీటా స్టేజ్లో. సో వీటితో మనకి అప్లికేషన్ చేసినట్లయితే మీరందరూ కూడా కొంచెం అప్డేటెడ్గా ఉంటారనే ఉద్దేశంతో నేను బీటా వెర్షన్ డౌన్లోడ్ చేసి బీటా వెర్షన్ నుంచి మనకి అప్లికేషన్ డెవలప్ చేయడం అనే దాన్ని చెప్తాను. సో అది ఎలా డౌన్లోడ్ చేస్తాను అనేది కూడా చెప్తాను. కాకపోతే దీనికోసం మీకు $99 పెట్టి ప్రోగ్రామ్ అంటే డెవలపర్ యాపిల్ డెవలపర్ ప్రోగ్రామ్ అయితే రిజిస్టర్ అవ్వాలి. సో అది అవ్వకుండా అయితే మీకు డౌన్లోడ్ చేసుకోలేరు. కాకపోతే మీరు అంటే వెరీ సూన్ నాకు తెలిసి ఒక 15 డేస్ అలాగా మనకి ఈ రిలీజ్ సాఫ్ట్వేర్ అయితే దొరుకుతుంది ఎక్స్కోడ్ 11. దాంతోపాటు మనకి స్విఫ్ట్ 5.1, దాంతోపాటు ఐఓఎస్ 13. సో ఈ కాంబినేషన్ రావటం వల్ల ఒకవేళ మీరు కనుక ఈ అప్డేటెడ్ టెక్నాలజీలో కనుక యాప్స్ని ట్రై చేయటం వల్ల ఎక్కువ జాబ్స్ని గ్రాప్ చేసే
ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే నేను బీటాని తీసుకుని అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. అంతేకాకుండా ఎప్పుడైతే మనకి రిలీజ్ సాఫ్ట్వేర్ వచ్చిందో వెంటనే మనం దానికి అప్గ్రేడ్ అవుదాము. జనరల్గా మనకి ఏదైనా ఒక రిలీజ్ సాఫ్ట్వేర్ని మ్యాక్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా యాప్ స్టోర్కి వెళ్ళాలి. యాప్ స్టోర్లో కూడా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైతే మీరు ఐఫోన్లో మీరు లాగిన్ అవుతారో అదేవిధంగా కూడా మ్యాక్ యాప్ స్టోర్లో కూడా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత చూస్తే సిమ్యులేటర్ అండ్ డివైజెస్. సో వీటి గురించి కూడా మనం తర్వాత అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు తెలుసుకుందాం. ఇంకా యాపిల్ డెవలపర్ ప్రోగ్రామ్ అయితే ప్రస్తుతానికి అవసరం లేదు. కాకపోతే ఈ బీటా స్టేజ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, లేదంటే ఎవరైతే అప్లికేషన్స్ని యాప్ స్టోర్లో సబ్మిట్ చేయాలనుకుంటున్నారో, అలాంటి టైంలో యాపిల్ డెవలపర్ ప్రోగ్రామ్ అయితే ఉపయోగపడుతుంది. సో యాపిల్ డెవలపర్ ప్రోగ్రామ్ ఏంటంటే బీటా వెర్షన్స్ కోసం మరియు మీ యాప్స్ని యాప్ స్టోర్లో అప్లోడ్ చేయడానికి. సో ఈ విధంగా మీకు ఈ $99 పెట్టి యాపిల్ డెవలపర్ ప్రోగ్రామ్ తీసుకోవటం వల్ల మీకు ఈ అడిషనల్ ఫీచర్స్ అయితే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సెషన్ వచ్చేసి. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మనకి iOS అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది మనం మ్యాక్లో మాత్రమే చేయగలం. ఈ విండోస్లో కూడా మనం ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ని చేయాలి అని అనుకుంటే వాటి కోసం మనం హ్యాకింతోష్, అంటే ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దానికి పైరేటెడ్ వెర్షన్ హ్యాకింతోష్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే VMware మ్యాక్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే మ్యాక్ ఇన్ క్లౌడ్ అనే ఒక వెబ్సైట్ నుంచి సర్వీసెస్ కొనుక్కొని మనం మ్యాక్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ వీటితో కంపేర్ చేసుకుంటే మనకి తక్కువ బడ్జెట్లో అన్న మ్యాక్ మినీ తీసుకుని ఒక మానిటర్ అనేది సెటప్ చేసుకోవటం వల్ల మనకి ఈజీగా ఈ డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మనకి చూస్తే సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి ఐడి వచ్చేసి Xcode. ఈ Xcode ఒక్కటి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు మనకి. దాంతోపాటే ఆబ్జెక్టివ్ సి మరియు స్విఫ్ట్ రెండు కూడా ప్యాకేజ్ వచ్చేస్తుంది. వీటితో పాటు మనకి సిమ్యులేటర్స్ కొన్ని వస్తాయి. అంతేకాకుండా మనకి రన్ చేసుకోవడానికి డివైస్ సపోర్ట్ కూడా దాని బిల్ట్గా ఉంటుంది. అయితే వీటితో పాటు మీకు మీ అప్లికేషన్ని యాప్ స్టోర్లో కనుక సబ్మిట్ చేయాలి అని అనుకుంటే $99 పెట్టి యాపిల్ డెవలపర్ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మీకు సర్టిఫికేట్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఆ క్రియేట్ చేసుకున్న సర్టిఫికేట్స్ వల్ల మీరు అప్లికేషన్ని డిఫరెంట్ డివైజెస్లో రన్ చేసుకొని ముందే టెస్ట్ చేసుకొని మీ యాప్ అనేది యాప్ స్టోర్లో సబ్మిట్ చేయవచ్చు. సో ఈ విధంగా కూడా మీరు iOS అప్లికేషన్ డెవలప్మెంట్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్. మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దిస్ ఈస్ హైటెక్ అబ్బాయి సైనింగ్ ఆఫ్.